దోశ విత్ పాయ డెడ్లీ కాంబినేషన్ అండి మీకు బోన్కున్న ఫ్లెష్ కూడా చూపిస్తాను చూసారా ఎంత బాగా కుక్ అయిందో జ్యూసీగా హలో అండి నేను మీ హరిత వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ ఈరోజు మరో మంచి వంటకంతో మీ ముందుకైతే వచ్చేసాను మన వీడియోలో ఈరోజు పాయా కర్రీ అయితే చూపిస్తానండి చాలా కామెంట్స్ వచ్చే నాకైతే పాయా చేసి చూపించండి అని చెప్పి నార్మల్గా సూప్ మాదిరిగా తాగుతారు కర్రీ మాదిరిగా కూడా చేస్తారు కదా ఈరోజు అయితే కర్రీ చేసి చూపిస్తాను మెయిన్గా దోశ పాయ అనేది మా సైడ్ చాలా ఫేమస్ అండి అండ్ బయట కూడా మనకి అమ్ముతూ ఉంటారు స్పాంజ్ దోశ అది కూడా సో ఈరోజు దోశలోకే పాయ కర్రీ అనేది చేసి చూపిస్తాను దీన్ని ఇడ్లీలోకి రాగి సంగటిలోకి కూడా తినొచ్చు అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది అన్నిట్లోకి బాగుండేలాగా నేను ఈరోజు చేసి చూపిస్తాను అది చాలా సింపుల్గా అండి ఈ కర్రీ టేస్ట్ ఇంకా ఎక్కువ రావాలి అని అంటే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి అవి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది సో ఫస్ట్ అయితే మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సింది పాయా కాళ్ళు అండి నేను ఇక్కడ నాలుగు కాళ్ళు తీసుకున్నాను కాల్చి కొడతారనమాట టేస్ట్ చాలా బాగుంటాయి కాల్చి కొడితే ఈ పాయా కర్రీలో ప్లేయిన్గా ఈ కాళ్ళు ఒక్కటే వేసుకోకుండా దాంతోపాటు కొన్ని బోన్స్ అలాగే లైట్గా మీట్ కలిసి ఉన్నవి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందనమాట నీకు వద్దు అని అంటే స్కిప్ చేసుకోవచ్చండి టేస్ట్ ఇంకా బాగుంటుందని మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను ఒట్టిగా అవి చేసుకున్నా బాగుంటుంది ఇవి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట అందుకే చెప్పాను అండ్ రిమైనింగ్ మనకి ఇక్కడ పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి నేను ఇవి మూడు చిన్న ఆనియన్స్ అయితే తీసుకున్నాను లెమన్ సైజ్ ఆనియన్స్ అనమాట అండ్ ఆనియన్స్ ఎన్ని తీసుకున్నాము అన్ని టొమాటోస్ చిన్న చిన్నవి మూడు టొమాటోస్ అయితే తీసుకున్నాను కొంచెం జీడిపప్పు అండ్ అలాగే చిన్నగా తరుక్కున్న ఒక హాఫ్ ఆనియన్ అండి ఒక కరివేపాకు రెమ్మ కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కోసం నేను ఇక్కడ చిన్న కొబ్బరి ముక్క అయితే స్లైస్ చేసి పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక టూ ఫుల్ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక స్పూన్ గసాలైతే వేసుకుంటాము ఇంతేనండి వీటితో పాటు ఉప్పు కారం పసుపు హెల్త్ పరంగా చాలా మంచిదండి ఎవరికైనా బాడీ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ చలికాలంలో కానివ్వండి ఇలాంటప్పుడు ఈ పాయ కర్రీ అనేది చేసుకొని చూడండి కొంచెం బాడీలో చేంజ్ అనేది వస్తుంది సో ఇక లేట్ చేయకుండా కర్రీని అయితే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి ఓకే సో ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇక్కడ పాయా అయితే వేసేస్తున్నాను కాళ్ళతో పాటు మనం తీసుకున్న బోన్స్ అండ్ కొంచెం మీట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి ఒక వన్ ఫుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి ఏ తక్కువైనా ఎక్కువైనా మళ్ళీ చూసుకోవచ్చు అలాగే ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడ్చుకున్నామండి ఇప్పుడే విజిల్ పెట్టేయకూడదు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముక్కలకు బాగా పట్టించి కొంచెం వాడ్చిన తర్వాత విజిల్ పెట్టుకోవాలన్నమాట మనకి ఆ నీచు వాసన లేకుండా ఉంటుంది ఫస్టే ఇలా బాగా వాడ్చుకుంటే సో ఐదు నిమిషాలు అయితే బాగా వాడేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను నేను ఇక్కడ ఒక టూ ఫుల్ స్పూన్స్ అయితే వేశాను వన్ మినిట్ కారంతో ముక్కలు ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము సో ఇక్కడ మనం పాయా అన్న తర్వాత వాటర్ ఎక్కువ పడతాయండి ఎక్కువ విజిల్స్ రాణించుకోవాలి కాబట్టి సో నేను ఇక్కడ ఇదిగో ఒక చెంబు అయితే పోస్తున్నాను అంటే ముక్కలన్నీ మునిగేంత వరకు పోస్తాను ఓకే ముక్కలన్నీ మునిగేసాయి చూసారా కలుపుకొని ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నానండి ఓకే మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పది విజిల్స్ వరకు రానివ్వాలండి అప్పుడే మనకి ఎముకలో ఉన్నదంతా ఆ వాటర్ లోకి వస్తుంది అండ్ ఎముక పైన ఉన్న కండ కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట ఈ పది విజిల్స్ వచ్చే లోపల మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందామండి అండి దీని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ఒక రెండు ఫుల్ స్పూన్స్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక చిన్న కొబ్బరి ముక్క సన్నగా స్లైస్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాము ఫ్రై అయిపోయాయండి చూసారా లైట్గా కలర్ టర్న్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నాయి ఒక ఫుల్ స్పూన్ గసాలు అయితే వేసేసుకున్నాము గసాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ హీట్కే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాము లైట్గా ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ అనమాట ఆయిల్ హీట్ ఎక్కేసింది ఆనియన్స్ జీడిపప్పు ఈ రెండు వేస్తున్నాను ఫస్ట్ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో వేసుకున్నాము ఆనియన్స్ జీడిపప్పు అయితే ఫ్రై అయ్యాయండి మరీ ఎక్కువ అవ్వక్కర్లేదు ఈ మాత్రం ఫ్రై అయితే చాలు అన్నమాట ఎంత ఆనియన్స్ తీసుకుంటామో అంత టొమాటో వేస్తామండి మనకు గ్రేవీ తగ్గట్ అనమాట ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ టొమాటో లేదంటే కొంచెం ఆనియన్ కొంచెం టొమాటో వేసుకుంటే చాలు ఇప్పుడు ఈ టొమాటో కూడా కొంచెం ఫ్రై అయితే చాలు మరీ సాఫ్ట్ గా అయిపోకర్లేదండి టొమాటో కూడా మగ్గింది ఇలా ఉంటే చాలన్నమాట దీన్ని బాగా చల్లారినిద్దాము ఆ తర్వాత మిక్సీకి పట్టుకుందాం ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఇవైతే మెత్తగా పొడి పట్టుకుందామండి బరగ్గా కాదు చాలా మెత్తగా పొడి పట్టుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి అండి ఒక ఐదారు అనమాట ఇవి పచ్చివే వేసుకోవచ్చు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి మెత్తగా పొడి పట్టేసుకున్నాను ఎంత మంచి అరోమా వస్తుందో తెలుసా మనం వేయించుకున్న ఆనియన్ టొమాటో కూడా చల్లారిపోయిందండి ఇది కూడా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలనమాట కావాలి అని అంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి చాలా స్మూత్ అవ్వాలన్నమాట బరక్ ఉండకూడదు ఇది కూడా ఇలా ఉండాలన్నమాట సో మనకి బరక్గా గా ఉన్నింది అనుకోండి పాయ కర్రీ కదా సో దోశకి వీటికి చాలా స్మూత్ గా ఉంటే గ్రేవీ బాగుంటుంది అనమాట అందుకే ఇలా చేశాను సో మన పాయ కూడా పది విజిల్స్ అయితే వచ్చాయండి విజిల్ మొత్తం పోయింది తీసి చూద్దాం ఎలా వచ్చిందో చూసారా నీళ్ళు ఎంత తగ్గిపోయాయో ఆయిల్ అంతా కూడా కొంచమే వేసాం మనం అయినా కూడా బోన్స్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది సేమ్ ప్యాన్ పెట్టుకున్నానండి ఆనియన్ అండ్ టొమాటోనే కదా ఫ్రై చేసాము అని చెప్పి లైట్గా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు జస్ట్ ఫ్లేవర్ కోసం చిన్న దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు అయితే వేస్తున్నాను ఒక కరివేపాకు రెమ్మ కేర్ఫుల్ అలాగే మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ పెద్ద ఆనియన్ ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాం లైట్గా బ్రౌన్గా టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టొమాటో జీడిపప్పు ఇదైతే వేసేస్తున్నాను ఎగురుతుంది ఇప్పుడు ఇది ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే చాలు సో లైట్గా ఆయిల్ అయితే బయటకు వస్తూ ఉందండి ఫ్రై చేసుకున్న మసాలాని ఉడకపెట్టుకున్న పాయలు అయితే వేసేసుకుందాం అండి సో ప్యాన్లో కొంచెం వాటర్ పోద్దాం మిక్సీ కడిగేసి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకున్నాము మనకి గ్రేవీ ఎలా కావాలో దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత అయితే యాడ్ చేసుకోవాలండి పులుసుకు తగ్గట్టు చూసారా ఇంకొన్ని వాటర్ వేసుకోవాలండి ఎందుకో చెప్తాను మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ముందుగా వేసుకున్నాం కదా మసాలా పౌడర్ అదైతే యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్నదంతా కూడా యాడ్ చేసేస్తున్నాను మనకి ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు ఇప్పుడు ఉందనమాట మెయిన్ ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకుందామండి నాకైతే ఉప్పు కారం కొంచెం తగ్గాయనమాట మీకు సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కలిపేసి ఇంకొకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం బికాస్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ యాడ్ చేయము ఇదే ఫైనల్ అనమాట సో ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను ఓకే మనకి పాయా సూప్ అనేది పాయా కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకటేసారి విజిల్స్ పెట్టేసి మసాలాలో వేసి లాస్ట్లో కొత్తిమీర చల్లేస్తే అంత టేస్ట్ అనిపించదు ఆల్రెడీ ట్రై చేశాను అనమాట సో మళ్ళీ విజిల్స్ పెడితే గ్రేవీకి అంతా కూడా ఆ ముక్కలు మనం వేసిన మసాలా అంతా పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు విజిల్స్ అయితే రానిస్తాను మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు విజిల్ వరకు రానివ్వాలండి ఈ పాయ అనేది కాల్షియం ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట నీరసంగా ఉన్నవాళ్ళు బోన్స్ అంటే పెద్దవాళ్ళు కానివ్వండి లేదా ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండి మంచి స్ట్రెంగ్త్ అనమాట చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు అంటే సిక్స్ మంత్స్ దాటిన తర్వాత అనమాట కొంచెం సూప్ ఉంటుంది కదా అది లైట్ లైట్గా యాడ్ చేస్తూ పెట్టచ్చు అనమాట మంచి ప్రోటీన్ శక్తి ఇస్తుంది కాల్షియం ఇస్తుంది మన బోన్ స్ట్రాంగ్ చేస్తుంది సో ఎవరైనా కూడా డెంగ్యూ ఫీవర్ తర్వాత రికవరీ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కానివ్వండి నడువు నొప్పి కాలు నొప్పులు వాళ్ళందరూ కూడా ఈ పాయా సూప్ అనేది వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి సో వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా కూడా యాడ్ చేసుకొని చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది మనకి పాయా కర్రీ అనేది ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి సాఫ్ట్ దోశ పోసుకుందాం దోశ పెనం పెట్టుకుందాం ఈ పాయా కర్రీ కానివ్వండి చికెన్ కర్రీ కానివ్వండి వీటన్నిటికీ దోశ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటే చాలా బాగుంటుంది మనం ముంచినప్పుడు దోశకి కూర అనేది బాగా పడుతుంది సాఫ్ట్ దోశలకి క్రిస్పీ దోశలకి దోశ బ్యాటర్ వేరు వేరుగా వేసుకోవన అవసరం లేదు ఒకటే దోశ బ్యాటర్ అనమాట కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి బయట వచ్చేది పేపర్ దోశలాగా వస్తాయి కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని ఇలా జారుగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అనమాట అంతే తేడా అండి మనకు కావాలంటే క్రిస్పీ దోశ ఒకటే దోశ బ్యాటర్తో వేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలంటే దాంతోనే వేసుకోవచ్చు సో కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాను అనమాట అలా పిండి వేసేసి ఎక్కువ రబ్ చేయకూడదండి జస్ట్ అంతే అనమాట ఇలా ఆయిల్ వేసేస్తే ఈ దోశల్ని మా ఊర్లో స్పాంజ్ దోశ అంటారండి కాంబో అనమాట స్పాంజ్ దోశ విత్ పాయా అని చెప్పి ఫేమస్ ఇప్పుడు మన పాయ కర్రీ వేసుకొని తిని చెప్తాను ఎలా ఉందో మంచిగా బబుల్స్ వస్తున్నాయి చాలా బాగా కుక్ అయింది మీకు చూస్తేనే అర్థమవుతుంది పైన ఫ్లెష్ అంతా కూడా సపరేట్ అయిపోతూ ఉంది మంచి స్మెల్ వస్తుంది మసాలా కానివ్వండి అన్నీ బాగా వేసాం కదా పులుసు కూడా చూడండి దోశలోకి ఇలా ఉంటే బాగుంటుంది అనమాట మనకి ఇంకొంచెం చల్లారింది అనుకోండి ఇంకొంచెం దగ్గరగా కూడా వస్తుంది ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో సాఫ్ట్ సాఫ్ట్ దోసస్కి పాయ దోశ విత్ పాయ డెడ్లీ కాంబినేషన్ అండి అలా ముంచుకొని తింటూ ఉంటే వేడి వేడిగా సూపర్గా ఉంటుంది మన సాఫ్ట్ దోశని పాయాలో ముంచుకొని దోశ బాగా పీల్చుకుంటుంది హెవెన్ చాలా బాగుంది వేస్తూ ఉంటే ఫుల్గా దోశలు తినేస్తారు అన్నమాట కడుపు నిండా ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసేయొచ్చి తినేసి సో మీకు బోన్కున్నా ఫ్లెష్ కూడా చూపిస్తాను చూసారా ఎంత బాగా కుక్ అయిందో జ్యూసీగా ఇంత బాగా కుక్ అవ్వాలి అని అంటే అన్ని విజిల్స్ రానిచ్చాలండి ఎక్కువ విజిల్స్ రాణిస్తే పాయా అనేది చాలా బాగా కుక్ అవుతుంది అలాగే దాంట్లో ఉన్న బోన్ లోపల బోన్ మ్యారో లోపల ఆయిల్ ఉంటుంది కదా అదంతా కూడా కర్రీలోకి వస్తుంది ఈ బోను ఇది తినకపోయినా పర్వాలేదు బట్ సూప్లోకి మీకు అన్ని న్యూట్రియం వచ్చేస్తాయి కాబట్టి ఒట్టి సూప్ అయినా తినచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కానీ ఎవరికైతే పాయ నచ్చుతూ ఉంటుందో పాయా సూప్ తాగుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చకుండా అస్సలు పోనే పోదు ఈ ఆయిల్ అంతా కూడా పైన చూస్తున్నారు కదా తేలేదంతా నేను వేసింది అయితే కాదండి మనకి పాయా బోన్ లోపల ఆయిల్ ఉంటుంది కదా సో అదంతా కూడా కర్రీలోకి వస్తుంది అందుకే మనకి ఎక్కువ ఆయిల్ ఫామ్ అవుతుంది అందుకే చెప్పాను బోన్ లోపలదంతా కూడా సూప్లోకి వస్తుంది అని చెప్పి సో హ్యాపీగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా మంచి రెసిపీ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత నేనైతే ఇప్పుడు దోశ విత్ పాయ ఎంజాయ్ చేసేస్తాను